Welcome to TS24 News. India రూపొందించిన లేటెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-24 ను విజయవంతంగా ప్రయోగించారు. ఫ్రాన్స్ లోని ఫ్రెంచి గయానా కౌర్ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్ 5 రాకెట్ ద్వారా స్పేస్ ఇండియా లిమిటెడ్ ప్రక్రియ ముగిసింది. ఇక కౌర్ అంతరిక్ష కేంద్రం గతంలోనే 4000 కిలోలపైన బరువున్న భారీ ఉపగ్రహాలను ప్రయోగిస్తుంది. ఈ అనుభవంతోనే బుధవారం ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించగలిగారు. GSAT-25 తో DTH అప్లికేషన్ లో లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సంయుక్తంగా రూపొందించిన GSAT-24 కమ్యూనికేషన్ ఉపగ్రహం బుధవారం వేకువజామున రోదసిలోకి ప్రయోగించారు. 4180 కిలోల బరువున్న GSAT-24 ఉపగ్రహాన్ని అనుకున్న సమయానికి నిర్దేశిత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టగలిగారు. 24 KU బ్రాండ్ ట్రాన్స్ఫర్లు ఈ ఉపగ్రహంలో అమర్చి DTH అప్లికేషన్ అవసరాలను మెరుగుపరిచేందుకు పాన్ ఇండియా కవరేజ్ తో రోదసిలో పంపారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో రెండో ప్రయోగ వేదిక నుంచి జూన్ 30న సాయంత్రం 6 గంటలకి PSLV C53 ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.